పండిట్ రామ్ నారాయణ్ గురుజీ వారి శ్రీ శ్రీ జ్యోతిషాలయం ఏ సమస్యకైనా సంప్రదించండి 9666531139. గంగుల కమలాకర్ గారు సివిల్ సప్లైస్ తెలంగాణ రాష్ట్ర శాఖ మంత్రిగా 27వ తేదీ నాడు ప్రెస్ కాన్ఫరెన్స్ లో ప్రకటించినట్టుగా 516,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిన ఇది గత సంవత్సరం కంటే నాలుగింతలు ఎక్కువ అని చెప్తా ఉన్నారు. మంత్రి గారు ఒక నెల రోజుల కింద బట్టి గారి పాదయాత్రలో జమ్మికుంట పోయినప్పుడు హుజూరాబాద్ నుంచి జమ్మికుంటకు వన్ సైడ్ రోడ్డు మీద పోవాల్సి వచ్చింది. ఒక సైడ్ మొత్తం ధాన్యం ఉండే. నేను అడుగుతా ఉన్న ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయండి, వర్షం పడుతుంది రైతులకు ఇబ్బంది కలుగుతుంది అంటే మీరు గత సంవత్సరం ఈ సంవత్సరం కొనుగోలు గురించి చెప్తా ఉన్నారు. కానీ మీ సివిల్ సప్లైస్ శాఖ లెక్కల ప్రకారంగానే 32 జిల్లాల్లో 11 జిల్లాల్లో 0 క్వింటాల్, ఇప్పటి వరకు 6 జిల్లాల్లో 1000 క్వింటాల లోపు మాత్రమే కొన్నారు, 8 జిల్లాల్లో 2000 క్వింటాల్ మాత్రమే కొనుగోలు చేసినారు. మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ జిల్లాలో 2276 మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్న విషయాన్ని బహిరంగంగా నిరూపించడానికి మీ శాఖ దగ్గర ఉన్నటువంటి లెక్కల ప్రకారం నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా. ఇయ్యేళ కూడా కొనుగోలు సెంటర్లు ప్రారంభం కాలే, వర్షంతో రైతులు ఇబ్బంది పడుతుంటే ఆత్మీయ సమ్మేళనాల పేరు మీద, ఆవిర్భావ దినోత్సవాల పేరు మీద, సెక్రటేరియట్ ప్రారంభోత్సవాల మీద మీరు సమయాన్ని గడుపుతా ఉన్నారు తప్ప ఎక్కడ రైతుల కొరకు మీ శాఖ కానీ మీ ప్రభుత్వం కానీ పనిచేసిందో బహిరంగ చర్చకు సిద్ధమా మంత్రి గారు అని అడుగుతా ఉన్నా. ఇయ్యాలని కూడా 11 జిల్లాల్లో 0, 6 జిల్లాల్లో 1000 క్వింటాలు, 8 జిల్లాల్లో 2000 క్వింటాలు, కరీంనగర్ జిల్లాలో 2276 ఉంటే ఒక నిజామాబాద్, సూర్యాపేట, నల్గొండ, వనపర్తి, కామారెడ్డి తప్ప 5 జిల్లాలు తప్ప ఎక్కడ మీరు ధాన్యం కొనుగోలు చేయలే. ఇదో ఇది నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా, బహిరంగ చర్చకు రమ్మని కోరుతా ఉన్నా. ఇప్పటికైనా జ్ఞానోదయం చేసుకొని తరిసిపోతున్న ధాన్యాల రైతులను ఇబ్బంది పడకుండా చూసి ఆ వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రయత్నం చేయమని చెప్పి మంత్రి డిమాండ్ చేస్తా ఉన్నా. ఇది వెంటనే చేయకపోతే రైతాంగ నిరసన, రైతాంగ కోపానికి దహించుతా అనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తాం. పండిట్ రామ్ నారాయణ్ గురుజీ వారి శ్రీ శ్రీ జ్యోతిషాలయం ఏ సమస్యకైనా సంప్రదించండి 9666531139.